सैनिक राजगुंडा పెట్రోల్ గోల్ లోన్లు పెట్టాలని నావల్ ఏడవుతదా ఎవరికైనా ఇంద్ర స్వామి అందరికి ఇదే కష్టాలు ఆ బస్ లో పాపం చూసినా ఇంతసేపు ఒక్కొక్కరు బా భయంకరంగా తిడతా ఉన్నారు మొహాన్ ఊస్తా ఉన్నారు ఎవరు మొఖం సార్ ఇక్కడ ఉండాలే మనకి ఎందుకనే అయినా నీకు బుల్లెట్ ఉండాలి ఏమైంది ఇంకా ఆడ బుల్లెట్ సార్ ఏం అదే నీళ్ళు అవుతారు అది పెట్రోలే కదా నీకు సైకిల్ ఎక్కినా బాగా దోలు తెరిందా ఎవరికైనా లాస్ట్ సైకిల్ ఎగ్గుతి సైకిలే దిక్కు అందరికి గుర్తు పెట్టుకో అయిందా అయినా పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ అందరూ దోలుకుంటున్నారు నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తబ్బా అని పాడుకుంటా అంటే ఏడేందో నా బుల్లెట్ బండి అమ్మేత్తబ్బా అని పాడుకుంటున్నారు
ఎందది ముద్దులు పెట్టి మూతులు నాక్కొని వేసినలా నువ్వు కూడా వేసినలా నువ్వా నీ అట్టటల వల్ల నేను ఇట్ట అయిపోయినా కర్మ సార్ బై సార్ ఏడికా పోయేడుగా అంటే తమిళనాడుకు పో అటు చీపుగా ఉన్నది పెట్రోల్ లేకపోతే కర్ణాటక పో అటు చీపుగా ఉన్నది ఈ రాష్ట్రంలో మాత్రం కాలిపోతా ఉంది అట్లే పెట్రోల్ రేట్లో జాగ్రత్త ఈడేడ పెట్టకాకు అది కూడా గుర్తు పెట్టుకో ముద్దులు పెట్టి మూతులు నాకిన దానికి పనిష్మెంట్ ఇదే గుర్తు పెట్టుకో సరేనా మీలాంటి వాళ్ళు మాట్లాడినాడు ఉండే కార్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది సజ్జుడా ఎవరికి చెప్పకాక పరుగు పోతుందే ఏం పెద్దనా ఏం ఎట్టున్నది పరిస్థితి ఏమే దారుణం అంటే చెప్తే కదా నువ్వు ప్రతి ఒక్కటి దారుణమే మామూలుగా అప్పుడు 2 రూపాయలు పెంచిన దానికి బాదుడే బాదుడే అన్నారు మా అన్న ఇప్పుడు 100 దాటింది ఆడ పెట్టి కూడా నడిచి వస్తున్నాయి ఇడికి ఇది సంపాదించలేక సంపాదించలేక ఆడ ఒకటి సంపాదించి పెట్రోల్ పట్టించుకుంటే ఈడ అంగట్లేక పోతే ఏది పెట్టినా 120 130 బాయ్ కొనలేం నేను నేను బస్సులో ఎక్కొచ్చిన ఇన్సేపు బిడ్డలు చదువుకునే పిల్లకాయల కాడ నుంచి అందరితో మాట్లాడినా నేను ఎవరో తెలియకుండానే మాట్లాడినా వాళ్ళు అంటారు సార్ ముద్దులు పెట్టి మూతులు నాగితే మోసపోయినాం సార్ ఈ రోజు కనపడితే వంగబెట్టి గుద్దుతాం సార్ అన్నారు మరి ఏం గుద్దుతారో మరి చూడాలి కనుక్కుంటే రాష్ట్రం బాగుపడుతుంది ఏమో మీరు పెద్దోళ్ళు మీరంతా పిల్లకాయలకి మంచి చెప్పి అందరిని మంచి మార్గంలో పెట్టే గానీ ఈ బాధలు తీరవు ఎవరు బాధలు తీరవు ఏం పెద్దమ్మా సంతోషంగా ఉందా ఇక్కడ పెన్షన్ వస్తాను నీక మీ ఇంట్లో అందరు బాగుండరా ముందు ఎట్టున్నాయి రేట్లు నిజం చెప్పాలా ఉప్పు పప్పు ఎట్టుండింది ముందా నూనె ఎంత నూనె ఎంత ఏం నూతావా నిజం చెప్పాలా నూనె ఎంత అప్పుడెంత ఇప్పుడెంత రేట్లు జాస్తి అయినాయి నీ కష్టం దాచుకుంటు నీ కష్టాన్ని దోచుకుంటాడారు నువ్వు రోడ్డు మీద కూర్చొని ఆకులు అమ్మి రూపాయి రూపాయి కూడబెడితే వాళ్ళు రేట్లు పెంచేసిరే నీకు సంతోషం అదే బిడ్డలు 4 దాకాల అమ్మఒడి ఇస్తాడంట చాలా ఏనైనా అమ్మఒడి ఇస్తే అన్నిటికీ సరిపోతుందా అన్నిటికే ఉప్పు పప్పు అన్ని కూరగాయలు కీరగాయలు అన్నీ ఆయన ఇచ్చారు అన్నిటికదే ఒక పూటకా నేను ఇంకా సరిపోతుందంటే ఒక పూటకు సరిపోతుందంట పెద్ద ఆమె ఏం చేద్దాం అయ్యా నమస్కారం ఒక పిలిపిచ్చింది పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర మీద నిరసన తెలపాలని దాంట్లో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా నేను ఒక సామాన్యుడిగా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి ముఖ్యంగాని తిరుపతి నుంచి రైల్వే కోడూరు వరకు బస్సులో ప్రయాణం చేశాను ఇప్పుడే బస్సులో కొంతమందిని కలవడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా యువత చాలా బాధపడుతున్నారు నమ్మి మోసపోయాం సార్ ముద్దులు పెట్టి మూతులు నాకితే మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అని దీనికి సొల్యూషన్ ఏందయ్యా అంటే చెప్తాడు ఏదైనా పొరపాటు జరిగింది సార్ ఈసారి మేము రెక్టిఫై చేసుకుంటామన్నారు అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఒకప్పుడు కార్లు బైకులు కొనాలంటే లోన్ తీసుకునేవాళ్ళం ఇప్పుడు పెట్రోల్ పోసుకునేదని కూడా లోన్ తీసుకునే పరిస్థితి వచ్చింది దానికి సింబాలిక్గా నేను ఈరోజు నిరసన తెలుపుతున్నాను ఒకప్పుడు బాగా బతికినాను కార్లలో తిరిగినాను ఈరోజు బస్సుల్లో అంటే బస్సులో తిరగడం అనేది ఇదేని కాదు నాకు ఆ లెవెల్కి వెళ్ళినోడిని కూడా మళ్ళీ తిరిగి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది నాకు ఈరోజు అని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశాను నేను పక్క రాష్ట్రాల్లో ధరలకి మన రాష్ట్రం ధరలకి చాలా వ్యత్యాసం ఉంది ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం పెంచేసిందంటారు కానీ కేంద్ర ప్రభుత్వం పెంచుంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా పెరుగుండాలా కానీ మనకు దాదాపు 10-15 రూపాయలు తేడాలు వస్తున్నాయంటే మన రాష్ట్రం ఎక్కడ దొరికితే అక్కడ దోచేస్తుంది ప్రజల్ని అప్పుల కోసం వెంటబడతా ఉంది అందరినీ ఒక పక్క పన్నులు పెంచేసి భారం వేస్తూ ఉంది దీనికి నిరసనగా ఈరోజు తెలుపుతున్నాం మేము కూడా అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే ఏ బిఎండబ్ల్యూలోనో ఓల్వో కార్లలో తిరిగే వాళ్ళం మాకు ఇసుక దొంగతనాలు తెలియదు ఎర్రచన్నం దొంగతనాలు తెలియదు కాబట్టే మేము భరించలేని పరిస్థితుల్లో బస్సులో తిరుగుతున్నామని చెప్పడానికి ఈ సింబాలిక్గా ఈ నిరసన తెలిపాం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిరసనని గుర్తించి వెంటనే ధరల్ని అదుపు చేసి ప్రజల మీద భారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాను.